సినిమా సెలబ్రిటీ అంటే విపరీతమైనటువంటి మోజు ఉంటుంది చివరికి బుల్లితెరలో ఉన్నటువంటి అనసూయ వచ్చినప్పుడు కూడా వేలాది మంది వచ్చేస్తుంటారు సుమాగ్ కూడా చూడడానికి ఎడబడేటువంటివి చూస్తుంటాం కాబట్టి సినిమా సెలబ్రిటీ అంటే ఇమేజే కాదు మామూలుగా పార్టీ నాయకులకి దూరం ఉంటారు దగ్గరికి వెళ్ళి మీద పడాలని కోరుకోరు అని దూరంలో నుండి చూస్తుంటారు సినిమా వాళ్ళని టచ్ చేయాలి ముట్టుకోవాలి అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది సినిమా సినీ నటుడు ప్లస్ పొలిటీషియన్ అయినటువంటి పవన్ కళ్యాణ్కి మరింత సమస్య ఉంటుంది అది మీద పడుతున్న నేను ఆయన ఒక విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు నాకు ప్రాణహాని ఉంది సుపారీలు ఇచ్చారని చెప్పి నాకు తెలిసింది అన్నటువంటిది ఎవడు చెప్తాడు సుపారీలు ఇచ్చారని పక్కనోడు ఎవడన్నా మాట్లాడాలి ఏదైనా ఖచ్చితమైన మాట ఉంటే తప్పులేదు కానీ దీన్ని దుర్వినియోగం చేసేవాడు ఉంటాడు రేపు పొద్దున రాష్ట్రంలో అలకలోలం సృష్టించాలంటే ఎవడన్నా చిన్న రా వేశారనుకోండి పవన్ కళ్యాణ్ మీద వేసినటువంటి వాడు సొంతడు అవ్వచ్చు లేదంటే తెలుగుదేశం వాళ్ళైనా అవ్వచ్చు లేదా ఇంకొకడైనా అవ్వచ్చు జగన్కి వ్యతిరేక ఎవడైనా కావచ్చు అప్పుడు ముందు ఈయన చెప్పాడు కాబట్టి ఇప్పుడు రాష్ట్రం అంతా అలకలోలం వైసీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కొట్టుకు ఒకప్పుడు రంగా ఇన్సిడెంట్ తర్వాత రాష్ట్రంలో జరిగిన విషయాలు ఇదే గుర్తుపెట్టుకోవాల్సింది రెండవది ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్ష నాయకుడు జోలికి వెళ్తే ఎవరికి నష్టం అధికార పక్షానికి నష్టం రంగ హత్య తర్వాత దేశంలో రాష్ట్రంలో ఏమైంది తెలుగుదేశం పార్టీ భారీగా దెబ్బతింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అధికారంలో ఉన్నవాడు ఎవడు ప్రతిపక్ష నాయకుడికి ఏం కాకూడదని కోరుకుంటాడు ఏదన్నా అయితే సమస్య అవుతుందని కోరుకుంటాడు కాబట్టి మడలు చేయించుకునే ప్లాన్లు ఈ ఏదైనా చేస్తే నష్టం జగనికి కానీ ప్రయోజనం ఎవరికి వస్తుంది తెలుగుదేశానికి వస్తుంది ప్రయోజనం పొందాలనుకునేవాడు నష్టాన్ని అవతల మీద వేయడానికి ఈ ఏదైనా చేస్తే ఇక్కడ ఖచ్చితమైన విషయం ఉంటే చెప్పండి తప్పులేదు కానీ మీద పడద్దని కార్యకర్తలకి చెప్పడం కోసం యా మీరు మీద మీద పడిపోతుంటే ఎట్లా అని చెప్పడం కోసం దాంట్లో ఈ కొత్త ఫిట్టింగ్ పెట్టినప్పుడే సమస్య వస్తుంది